రాయచోటి ప్రాంత ప్రజలకు ప్రభుత్వం తరపున అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో 69 లక్షల రూపాయలు ఏపీఎంఐడిసి నిధులతో నిర్మించనున్న ఆక్సిజన్ ప్లాంట్ పనులను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలిసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. గత 15 ఏళ్ల టీడీపీ పాలనలో రాయచోటి నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగైనట్లు మర్చుకైనా లేవన్నారు. 50 పడకల ఆసుపత్రిని 100 పడకలాగా మార్చి అత్యాధునిక వైద్య సేవలను ప్రజల చెంతకు చేరువ చేస్తున్నామన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ప్రజలు అందుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టపరిచి లక్షలాది మంది పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేయడం మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేర్చుకున్నారని ఆయన కితాబునిచ్చారు. చంద్రబాబు మాత్రం తన పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలి నేడు ఉనికిని కోల్పోతున్నామన్న భయంతో తప్పుడు ప్రచారాలు చేయడంపై ఆయన మండిపడ్డారు. కరోనా విజృంభణ సమయంలో నివారణ చేపట్టిన సహాయక చర్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు. భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 69 లక్షల ఏపీఎంఐడిసి నిధులతో అధునాతన ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి కొంతమంది ఊరికే పదే పదే మాట్లాడుతుంటారు రాజకీయ పరంగా. నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి, మీరు దాదాపుగా 20 సంవత్సరాల పైగా పరిపాలన చేశారు తెలుగుదేశం. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ నుంచి ఫలాన్ని మేము చేసామని చెప్పుకునే స్థితిలో మీరు ఉన్నారా? ఈరోజు మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా మేము ఏం చేసాము, ఏం చేస్తున్నాము అనేటువంటిది మేము చూపించగలుగుతాం. ముఖ్యంగా పేద ప్రజల కోసం విద్య, వైద్యం ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటిది మా దివంగత నాయకు రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకున్నారు. వ్యవసాయము, విద్య, వైద్యాలకు ప్రధాన పాత్ర, ప్రధాన పీఠ వేస్తూ వచ్చినటువంటి పార్టీ మాది, ప్రభుత్వం కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాఠశాలలు, ఏ పాఠశాల చూసుకున్నా కూడా నాడు నేటి కింద ప్రతి స్కూల్ను చూసినప్పుడు మరి ఇంకొకసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. కార్పొరేట్కి ధీటుగా స్కూల్స్ని అభివృద్ధి చేస్తున్నారు, కార్పొరేట్ స్కూల్స్. హాస్పిటల్స్ను, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, సిహెచ్సిలు కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, అదే రకంగా చిన్నగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి సబ్ సెంటర్స్ కూడా నాడు నేడికి అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఫోటోలు తీసుకొని చూడండి, గతంలో సబ్ సెంటర్స్ ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి. గతంలో పిఎస్సి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. ఏరియా హాస్పిటల్స్ గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎలాగున్నాయి చూస్తే తెలుస్తుంది. ఇంతకన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇంత దృష్టి పెట్టలేదు. ఒక హాస్పిటల్స్ పైన దృష్టి పెట్టడమే కాకుండా అందులో రిక్రూట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేయటం, అత్యాధికమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఉండనటువంటి అన్నీ కూడా ఈరోజు మనం చూసాం. లేబర్ రూమ్ ఎలాగా దాన్ని నీట్గా హై ఎక్విప్డ్ చైర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి, రిక్రూట్మెంట్ దగ్గర నుంచి ఇంత ప్రాధాన్యతనిస్తుంది. మరొక పక్క ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని వేల వైద్యాలు చేర్చి ఎప్పటికప్పుడు పేద ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. విద్య, వైద్యం పైన ఇంత దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మేము అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా. ఇదే రకంగా ఈరోజు రాయచోటిలో ఎంతోమంది చిరకాల కోరిక 100 బెడ్ హాస్పిటల్ కావాలని, 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ ఇవ్వడమే కాకుండా బిల్డింగ్స్ కోసం కూడా అత్యాధికమైనటువంటి బిల్డింగ్స్ మేము కళ్ళ ముందర చూస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కానీ మిగిలిన బ్లాక్స్ని ఎంత లక్ష ఎస్ఎఫ్టీతో కట్టబోతుంటే హాస్పిటల్, ఆక్సిజన్ ప్లాంట్ ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళ తర్వాత ఈరోజు భూమి పూజ కూడా చేసినాం. 15 లోపల, ఆగస్ట్ 15 లోపల 500 ఎల్పిసిటీకి సంబంధించినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వం వారి టెండర్స్ పిలిచి మా కొత్త బిల్డింగ్ రెడీ అవడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ఇప్పుడు 40 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్స్ కూడా వేసేయమని చెప్పి 10-15 రోజుల్లో ఆ పని కూడా కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి టెండర్ కూడా కంప్లీట్ చేశారు. అంటే భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా పేద ప్రజలకు అన్ని రకాల వైద్యం అందించాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం. కోవిడ్ వచ్చినప్పుడు కూడా దేశంలోనే గుర్తింపు పొందింది ప్రభుత్వం.